వారి సభ్యులు కేసీఆర్ గారిని వారి పథకాలను పొగుడుతూ గ్లోరిఫై చేస్తూ చూపించడంలో పోటీలు పడి ప్రయత్నాలు చేశారు తప్ప క్షేత్రస్థాయిలో వాస్తవాలను తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకున్నటువంటి అసెంబ్లీ అనేటువంటి ఒక గొప్ప మరి స్థల అంటే దేవాలయంలాగా భావించేటువంటి స్థలాన్ని మరి కేవలం రాజకీయ ప్రచార వేదికగా టీఆర్ఎస్ నాయకులు వాడుకున్నారు. ఆనాటి నుండి అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఈ రోజు లాస్ట్ డే వరకు కూడా కేసీఆర్ గారు ప్రతిపక్షాలను తిట్టడం కోసం పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కోసమే ఉపయోగించుకున్నారనేది స్పష్టమైతా ఉంది. ఈరోజు ప్రతి పథకం గురించి అద్భుతం అద్భుతం అని చెప్పుకుంటా ఉన్నాడు, కానీ ఆర్థిక మాంద్యము లేదా ఇంకా జరుగుతున్నటువంటి లోపాల గురించి మేము మాట్లాడితే మా నోర్లు మీయించడం లేదా దీనికి కారణం మీ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే లేదా పాత ప్రభుత్వాలని పదే పదే మాట్లాడుతున్నటువంటి స్టేట్మెంట్ చూస్తే హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు మీరు గతంలో చేయని విధంగా మేము అద్భుతాలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అడ్వకేట్స్ గురించి కావచ్చు, రైతుల గురించి కావచ్చు, సాక్షాత్తు తెలంగాణ ప్రజల యొక్క భావ వ్యాప్తిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి జర్నలిస్టుల గురించి కావచ్చు, ఉద్యమ ఆకాంక్షను పట్టణాల నుంచి పల్లెల్లోకి ఒక్కొక్క పర్సన్ నుంచి విస్తృతమైనటువంటి ప్రజా సమూహంలోకి తీసుకొచ్చినటువంటి జర్నలిస్టుల గురించి కూడా ఈరోజు సభను తప్పుదో పట్టించే విధంగా వారి యొక్క సభ్యుల ద్వారా మాట్లాడించినటువంటి పరిస్థితి. ఈ దేశంలో స్వాతంత్రోద్యమం తర్వాత అంత పెద్ద స్థాయిలో అడ్వకేట్స్ పాల్గొన్న ఉద్యమం తెలంగాణ ఉద్యమం. అదేవిధంగా గతంలో ఏ పోరాటాలలో గాని ఇంత విస్తృతంగా ప్రజలు సకల జనులు తెలంగాణ వస్తే మా యొక్క బతుకులు బాగుపడతాయి, మా యొక్క ఆర్థిక వ్యవస్థను మేము పరిపుష్టి చేసుకోగలుగుతాం, సంక్షేమ పథకాల వైపు ఎదురు చూడకుండా ఆ సంక్షేమ పథకాలను ఆశించకుండా తామే ఒక ఆర్థిక ఉత్పత్తి శక్తులుగా మారుతాయని ఆశించినటువంటి అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ తెలంగాణ సాధిస్తూ మరి ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ కూడా మొట్టమొదటిసారి గెలిపించడంలో ప్రయత్నం చేసినటువంటి వర్గాల గురించి ఇవాళ మేము ప్రశ్నిస్తే మీరెవరు ఇవ్వలేదు, మేమిచ్చినాం అంటే ఇవాళ సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇవన్నీ వస్తాయని ఆశించారు. మీరు ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ రాలేదు, ప్రజలకు రాలే, జర్నలిస్టులకు రాలే, నా అడ్వకేట్లకు రాలే, ఇవాళ ఏ వర్గానికి కూడా ఇవ్వలేదు. కానీ మరి దాన్ని ఇచ్చినామని దాటవేసే విధంగా వరంగల్ ఇచ్చినాం, ఇక్కడ ఇచ్చినాం. ఇదే వరంగల్లో 2015 సంవత్సరంలో నందనా గార్డెన్ లో ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి ఇక్కడ మంచి బృందావనం లాగా కాలనీ కట్టి గ్రీన్ పార్క్ ఏర్పాటు చేసి జర్నలిస్టులందరికి కూడా ఇల్లు ఇస్తామన్నారు. ఇక్కడ హైదరాబాద్ దగ్గర కూడా ఒక గొప్ప స్థలాన్ని బద్దలనుకుంటా ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ అది ఎవరికో కేటాయించినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ మేము మాట్లాడుతుంటే వాస్తవాలు తీస్తుంటే తీయొద్దు, మీరు వేరే మాట్లాడుతున్నారంటారు. అరే మేము చెప్పేది మీరేమో పేపర్లలో అంటే రాసుకున్న రికార్డు చూస్తున్నారు, మీ క్షేత్ర స్థాయిలో ప్రజలు అనుభవిస్తున్న బాధలు మేము వ్యక్తం చేయడానికి కూడా మాకు వేదిక సరైనటువంటి వేదికగా లేకుండా నోర్లు మూయించేటువంటి పరిస్థితి చేసిర్రు. ఇవాళ మరి ఇళ్ల స్థలాలు గానీ డబుల్ బెడ్రూమ్ గానీ అక్రిడేషన్ కార్డ్స్ గానీ ఇట్లాంటి అన్ని కూడా జర్నలిస్టులకు సంబంధించినవి. ఇవాళ రైతు బంధు గురించి ఇందాక పెద్దలు మాట్లాడినట్టుగా మరి అనుభవకాలం, వాస్తవానికి గతంలో ఎవ్వరు కూడా ఇంత పట్టాలు కావాలనేటువంటి ఆతృత ఎవరికి లేదు, మాకు కూడా లేదు. అప్పుడు అంటే గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ భూములన్నీ మన ఈ అడవే మనది, ఈ ఎక్కడ పోతుంది అనేటువంటి పరిస్థితి. కానీ రాను రాను ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదల కావచ్చు లేదా ఆలోచనలు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, సేమ్ టైంలో వీరు పెట్టినటువంటి రైతు బంధు తర్వాత కూడా గతంలో పట్టాలు మార్పిడి జరగలేదు. అనుభవ కాలంలో ఉన్నారు ప్రజలు, కానీ పట్టాలు అవసరం లేదు, నేను ఆల్రెడీ కొనుక్కున్నా, నా చేతుల్లో ఉన్నది, నా దగ్గర ఒక స్టాంప్ పేపర్ ఉన్నది అని అనుకున్నాం. గతంలో పహానీల మీదనే రైతులకు బ్యాంకులలో లోన్లు వచ్చేది, ఇవాళ పట్టాలు పట్టుకపోయినా ఇచ్చే పరిస్థితి లేదు.
అట్లా ఇప్పుడు ఏమైతుంది, నా దగ్గర సాక్షాత్ ఒక రామచంద్రపురం ములుగు మండలంలో రామచంద్రపురం ఏరియా ఉన్నది, అదంతా కూడా ఒక 5-6 గ్రామాలు. అప్పుడెప్పుడో ఉమ్మర్ఖాన్ భూస్వామి 16,000 ఎకరాలు ఆయన పేరుతో పట్టా ఉండే. ఉద్యమ కాలంలో ఆనాడు మా యొక్క ఉద్యమాలు పోరాటాలు ప్రజల యొక్క చైతన్యం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణలు ఇవన్నీ ఫలితంగా అక్కడ ప్రజలు వచ్చారు. కానీ సాదా బైనాలో ఇప్పటి వరకు వాళ్ళ పేర్లు లేవు, ఆయన పేరే వెళ్తుంది. అట్లా మా దగ్గర చాలా చోట్ల ఇట్లాంటి అక్కడక్కడ భూస్వాములు వాళ్ళు ఆ పట్టా కాగితాలు పట్టుకొని, ఇగో మొన్న కేసీఆర్ గారి పట్టా కూడా నాకే వచ్చింది, అంటే ఇప్పుడు నాదా కాదా అని తీసుకొస్తున్నారు. అనుభవ దాడు కాలంలో ఈ పేర్లు మాయమైపోయాయి. ఒరిజినల్ అక్కడ సాగులో ఉన్నటువంటి రైతులకు అన్యాయం జరుగుతుంది. మీరు ఇచ్చే రైతు బంధు రావట్లేదు, కష్టపడే రైతుకు సాగు చేసే రైతుకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తోటి లోన్లు రావట్లేదు, పైనుంచి కోర్టులలో కేసులు వేసుకుంటున్నారు. మొన్న చిన్న తెలంగాణ ప్రభుత్వం కూడా మా పేరుతో పట్టా ఇచ్చిందంటే ఈ భూమి మాదా కాదా చూద్దామంటే అక్కడ రైతు కాలంలో లేదు, అనుభవదారు కాలంలో లేదు, తీసేసినారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ క్షేత్ర స్థాయిలో చూస్తున్నారు. ఇదే ధరణి ధరణి అని ఇవాళ ధరణి వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు. ధరణి ధరణి అని ఎన్ని రోజుల నుంచి ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ లో చుట్టూ తిరుగుతున్నారు రైతులు. అక్కడ ఎంఆర్ఓ దగ్గర పోతే ధరణి రాగానే ఇస్తాం ఇస్తాం ఇస్తామని ఇవాళ మొత్తం తప్పంతా ఎంఆర్ఓ విఆర్ఓల మీద నెట్టేశారు. కానీ ఆ యొక్క లంచగొండితనమో లేకుంటే అట్లాంటి యొక్క స్పేస్ ఇచ్చింది ఎవరు? ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఇవి ఎక్కువ జరిగినాయి. వాస్తవానికి ఇవన్నీ కూడా పాత ప్రభుత్వాలు మమ్మల్ని తిట్టకుండా తిడుతున్నటువంటి కేసీఆర్ గారికి నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, 50 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయలేదు అంటున్నారు. ప్రజలందరూ తెలిసి అభివృద్ధి అనేది ఈ 5 ఏళ్లలోనే జరిగిందా? మీరే అన్నారు కదా 4 ఏళ్లలోనే పరిగెత్తగలుగుతామా ఉరికెత్తగలుగుతామని. 5 ఏళ్లలో మరి ఇబ్బంది మీరు చేశారా నేను అడుగుతున్నా. మరి అంత దౌర్భాగ్యమైనటువంటి పాలన చేసినటువంటి మా పార్టీలతో మీరు 2004లో ఎట్లా పొత్తు పెట్టుకుని కేంద్రంలో రాష్ట్రంలో పదవులు తీసుకున్నారు? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.